బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో కొండగట్టు ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఆయన మొక్కు చెల్లించుకునేందుకు ఈరోజు అక్కడికి వెళ్ళబోతున్నారు. హైదరాబాద్ మాదాపూర్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే బయలుదేరారు. ఇక మార్గ మధ్యలో తుర్కపల్లి దగ్గర పవన్ కి ఘన స్వాగతం పలికారు భారీగా అక్కడికి వచ్చినటువంటి జనసేన బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు. ఇక దారి పొడవు నా కారు పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ అలా కదిలారు. ఇక తెలంగాణలోనూ బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. ఆయన ప్రస్తుతం ఆయన 11 రోజుల వారాహి దీక్షలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొండగట్టు ఆలయాన్ని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో సైతం ఎన్నికల ముందు వారాహి ఏదైతే ఆయన చేపట్టినటువంటి ఆ యాత్ర ఉందో, వారాహి యాత్ర, ఆ వాహనాన్ని కూడా అక్కడే ఆయన పూజ నిర్వహించారు. అక్కడి నుంచి ఆయన యాత్ర మొదలుపెట్టారు. సో వారాహి ఆయన ఆ రోజు ప్రతిపక్ష హోదాలో యాత్ర మొదలుపెట్టారు. ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన అదే హోదాలో ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నారు. సో ప్రజలకు సంబంధించి విజువల్స్ చూస్తున్నాం మనం. దారి పొడవున పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సైనికులు, బీజేపీ కార్యకర్తల మొత్తం కూడా హోరెత్తిపోతోంది. ఆయన ప్రస్తుతం రోడ్డు మార్గం వెంట కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే కొండగట్టుకు చేరుకోబోతున్నారు. ఆయన తరచూ అక్కడికి సందర్శిస్తూ ఉంటారు. గతంలో కూడా సుమారుగా 2 సార్లు అక్కడికి వెళ్ళి దర్శించుకున్నారు. కొన్నిసార్లు అక్కడ డెవలప్మెంట్ కోసం కూడా కొన్ని నిధులు కూడా కేటాయించేటువంటి వ్యక్తిగతంగా ఆయన కొన్ని నిధులు కూడా ఇచ్చారు. సో ప్రస్తుతం విజువల్ చూడవచ్చు, మాదాపూర్ ఆయన నివాసం వద్ద కొంత సందడి వాతావరణం నెలకొంది. ఆయన అక్కడి నుంచి తన నివాసం నుంచి వెహికల్లో బయలుదేరుతున్నారు. ఆయనకు ప్రస్తుతం ప్రోటోకాల్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే వై సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే కాస్త సెక్యూరిటీ హై అలర్ట్గా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన కేవలం సర్వసాధారణమైనటువంటి ఒక యాక్టర్గా జనసేన అధినేతగా మాత్రం వెళ్ళారు. ఈసారి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. ఆయన మాదాపూర్ నివాసం వద్ద ఉన్నటువంటి విజువల్స్ మీరు ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సైనికులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చూసేందుకు అక్కడికి కొంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దానికి సంబంధించి కోలాహల వాతావరణం కనబడింది. అక్కడ ఆయన బయలుదేరారు మాదాపూర్ నుంచి. ఆయన కొండగట్టుకి రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో తుర్కపల్లి వద్ద ఒక్కసారిగా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అక్కడ ఆయన కారును నిలిపారు. ఒకసారి ఆయన స్వాగతించుకున్నారు అక్కడ అభిమానులు కూడా. ఆ తర్వాత జనసేన బీజేపీ కలిసి పనిచేస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆయన కారులో నుంచే పైకి లేచి ఆయన అందరికీ అభివాదం తెలుపుతూ ముందుకు కొనసాగుతున్నారు. ఒకసారి కొండగట్టు నుంచి ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ చంద్రశేఖర్, సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఆయన గతంలో కేవలం ఒక సర్వసాధారణమైనటువంటి భక్తుడిగా, ఆంజనేయ స్వామి భక్తుడిగా, ఒక జనసేన అధినేతగా వచ్చారు. ఈసారి ఆయన ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు. సో ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? మరింత సమయానికి ఆయన ఎప్పుడు అక్కడ చేరుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ మనోజ్. కరెక్ట్గా 11 గంటల సమయానికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆంజనేయ స్వామికి జనసేన అధినేత సినిమా నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విడదీయరాని సంబంధం ఉంది అని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యంలో భాగంగా యువరాజ్యం అధినేతగా ఆయన పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఉస్మానాబాద్ లో ప్రచారం చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి విద్యుదాఘాతానికి గురయ్యాడు, తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి కూడా తన ఆంజనేయ స్వామి ఆశీస్సులతోనే బతికి బట్టగట్టానని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఇప్పటికే 2 సార్లు ఆయన కొండగట్టు ఆంజనేయను దర్శించుకొని అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో 100% గేమ్ చేంజర్ గా 100% ఎమ్మెల్యేలను గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా వారాహి దీక్షలో ఉన్నారు. అయినప్పటికీ కూడా తాను ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడానికి సిద్ధమయ్యారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, ఇతర నాయకులందరూ కూడా గత 4 రోజుల నుంచి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు తరలి వస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు, దీక్షలు చేస్తారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు ముందు సాయంత్రం ఆయన యొక్క ప్రచార రథమైనటువంటి వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి సంగతి సైతం వీళ్ళందరూ కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. మనతో కొంతమంది అభిమానులు ఇప్పటికే భారీ ఫ్లెక్సీలు పెట్టారు. ఇదే దారి నుంచి ఆయన పవన్ కళ్యాణ్ కొండగట్టు పైకి గుట్ట మీదకి వెళ్తారు. ఈ దారి అంతా కూడా సందడిగా ఉంది. ఒక భద్రతా ఏర్పాటు కూడా సైతం పోలీసు చేయడం జరిగింది. యువకులు మొత్తం మీద పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన యొక్క
జనసేనకు సంబంధించినటువంటి ఫ్లాగ్ చేత పట్టుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది ప్రధానమైనటువంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఎట్లా చూడొచ్చు? సిరిసిల్ల జిల్లా గజసింగారం గ్రామం కమరపేట మండలం నుంచి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నాడు, మూడోసారి వస్తున్నాడు? చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడికి రావడంలో ఫస్ట్ టైం ఇక్కడే చూడడానికి వచ్చినాం ఇక్కడికి. మేము మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా అనిపిస్తుంది? ఐడి కార్డు కూడా పెట్టిండు జనసేన పార్టీ. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా అండి, మాది హైదరాబాద్ నియోజకవర్గం. మేము పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తూ ఉన్నాను. గత ఏడాది ఇదే సంవత్సరం జనవరి 24వ తేదీన వారాహి పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు. అదే ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు గత ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి దిక్టూసి సీఎం హోదాలో ఇక్కడికి వస్తున్నందుకు మాకు చాలా ఆనందం ఉంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి బాటలో నడిపిస్తారని మేము విశ్వసిస్తూ ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు కూడా యాక్టివ్ మెంబర్ ఉన్నట్టున్నారు. మేము హైదరాబాద్ నియోజకవర్గం నుండి వస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన గెలవాలని మేము కూడా చాలా చాలా కష్టపడ్డాం. ఆయన గెలిచి ఇక్కడికి వస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మనోజ్ ఒక్కటే చెప్పొచ్చు, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి అభిమానులు చాలా మంది ఉన్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా చేరుకున్నారు, గుట్ట అంతా కూడా సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. మనం ఒకటి వారాహి దీక్షలో ఉన్నటువంటి లేటెస్ట్ ఫొటోస్తో ఉన్నటువంటి వాటిని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు సైతం ఇక్కడ ఆసక్తి. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చంద్రశేఖర్? భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ఆయన గతంలో ఒక సర్వసాధారణ నటుడిగా అధినేతగా మాత్రం వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి, ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఎలాంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది పవన్ టూర్ కు సంబంధించి? ఎందుకంటే గతంలో ఆయన ఒక నటుడు మాత్రమే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నాడు. అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది సార్? అంటే దాదాపు ఎంత మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు, పైన కింద రోడ్డు రహదారి అంతా కూడా? పరిస్థితి నాకు తెలియదు కానీ చాలా ఉన్నారు సార్, పటిష్టమైన బందోబస్తు ఉన్నారు సార్. పుట్టకం ప్రకారం ఆ పద్ధతిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మొత్తం మీద మనోజ్, జగిత్యాల జిల్లా ఎస్పీ ఇతర పోలీస్ అధికారుల సూచనల మేరకి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. జేఎన్టీ స్టూడెంట్స్ కదమ్మా, మీ ముందటి నుంచే వెళ్తుంటారు పవన్ కళ్యాణ్. ఏం చదువుతున్నారు మీరు జేఎన్టీలో? థర్డ్ ఇయర్ బీటెక్. ఎట్లా అనిపిస్తుంది? గతంలో సైతం పవన్ కళ్యాణ్ వచ్చారు, వచ్చినప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉండే, అప్పుడు మాకు మేము మిడ్ రాస్తుండే, ఆ రోజు ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇవాళ చూద్దాం అంటే మాకు బ్యాంకు పని ఉండే, ఇప్పుడు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ అప్పటి వరకు వస్తే వెళ్తాం. 4 o'clock వరకు కూడా ఉంటారు అక్కడ పవన్ కళ్యాణ్ చూసే అవకాశం? లేదు లేదు, వెళ్తాం. ఉంది, బస్సు వచ్చింది. థ్యాంక్ యూ. మొత్తం మీద కొంతమంది విద్యార్థులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం మనోజ్. ఈ రహదారి అంతా కూడా సందడిగా మారింది. మొత్తం మీద యువకులు, పెద్దలు, జనసేన అభిమానులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చామా నాయకుని మరొకరి కలవడానికి సమాయత్తం అవుతున్నారు. ఇక్కడే పక్కనే ఒక బృందావన్ రిసార్ట్స్ అంటుంది, అక్కడేమన్నా ఆగుతారా గతంలో ఆగినట్టుగా? ఎందుకంటే పూర్తి స్థాయిలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనే ప్రత్యేక పూజలు చేసుకుంటారు, వేద పండితుల ఆశీర్వచనం చేసుకుంటారు. మహమాన్వితమైనటువంటి ఆలయం ఇది, కొండగట్టు ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి చరిత్ర ఇది. వందలాది సంవత్సరాల నుంచి కూడా ఆంజనేయ స్వామిని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు మొక్కుతూ చెల్లించుకుంటారు. ఎలాంటి రుగ్మత అయినా కానీ, ఎలాంటి ఇబ్బందులు, చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ప్రముఖులు ఎవరైనా పూజా కార్యక్రమంలో కానీ దర్శనంలో పాల్గొనే అవకాశం ఉందా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని వందల మంది జన సైనికులు ఉన్నారు, ఇక్కడ కూడా కొన్ని కమిటీలు కూడా ఉన్నాయి. సో ఆయనతో పాటు ఎవరైనా హాజరు అవకాశం ఉందా? మొత్తం మీద కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర అభిమానులు, కార్యకర్తలు, నేతలు మాత్రం వస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు వచ్చి సంఘీభావం తెలియజేసే అవకాశం ఉంది, శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం ఉంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా. కానీ ఖచ్చితంగా ప్రోటోకాల్ తో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి అవకాశాలు కనబడి పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన ప్రకారం వచ్చి దర్శనం చేసుకుంటారు. దాదాపు 4 గంటల వరకు కూడా, సాయంత్రం 4 గంటల వరకు కూడా కొండగట్టులోనే ఉంటారు అని చెప్పి చంద్రశేఖర్. ఇక ఓవరాల్ గా మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్
కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శించుకోబోతున్నారు. ఆయన గతంలో కూడా జనసేన అధినేతగా ఆయన సుమారుగా 2 సార్లు అక్కడ దర్శించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రచార రథాన్ని, ఆయన వారాహి ప్రచార వాహనాన్ని కూడా అక్కడే పూజా కార్యక్రమం నిర్వహించిందని అక్కడి నుంచే మొదలుపెట్టారు వారాహి యాత్రని. ఓవరాల్గా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చాలా శ్రద్ధాశక్తితో కూడిన, భక్తితో కూడినటువంటి పూజలు గతంలో పవన్ కళ్యాణ్ నిర్వహించారు. అయితే ఈసారి డిప్యూటీ సీఎం హోదాలో ప్రత్యేక ప్రోటోకాల్ కూడా ఉంటుంది ఆయనకి. సో ప్రస్తుతమైన మాదాపూర్ తన నివాసం నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన 11 గంటకల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి దేవాలయానికి వెళ్తారు, అక్కడ దర్శించుకుంటారు. అంటే మరొక అరగంట సమయం మాత్రమే ఉంది, సుమారుగా 11:30 కావస్తోంది. సో ఈ నేపథ్యంలో మరొక అరగంటలో ఆయన రోడ్డు మార్గాన వెళ్తున్నారు కాబట్టి ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సో మార్గ మధ్యలో అనేక మంది జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆయనకి స్వాగత సత్కారాలు కూడా అందజేస్తున్నారు. సో మార్గ మధ్యలో అందరినీ కూడా అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గతంలో ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. ఈసారి అన్ని రకాలుగా ఆ ఆంజనేయ స్వామి బలాబలాల్ని మొత్తం కూడా జోడించుకుని ఆయన ప్రతిపక్షంలో ఫైట్ చేశారు. ఆ బలాన్ని మొత్తం ఇప్పుడు క్రోడీకరించుకొని ఆయన కలుపుకొని మరోసారి ఆ దేవుణ్ణి దర్శించుకునేందుకు తిరిగి కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఆయన వెళ్తున్నారు.